चिकित्स तरह डिश्चारज यशोद हास्पिटल नीचे मजी मुख्यमंत्री केसीआर सवत निवास तन सवत निवासा की चेरको जी दादापू तुम संवर तरवा मुख्यमंत्री का पनचे तरह इपू प्रस्तम केसीआर आये सवत निवासा की चेरको चूदा लपल्कोचार आयन तो केसीआर तो आये कुमारते तरह को मुख्य नायक चाला संवर तरह एरिया की रावत एरिया अंत हड़ावड़ी ఉన్నటువంటి పరిస్థితి ఉంది. భారీగా నాయకులు మళ్ళీ ఒక్కొక్కరు చేరుకుంటున్నారు. చూస్తున్నాం వాహనాలు వచ్చారు. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏరియా అంతా ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. చూస్తా ఉన్నాం అధికారులు కొద్దిమంది వాహనాల్లో ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. కవిత గారు ఎమ్మెల్సీ కవిత గారు వెళ్తా ఉన్నారు. కవిత గారు కూడా వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. మేడం మేడం నమస్తే. మేడం ఒక నిమిషం మేడం ఒక నిమిషం ఒక నిమిషం మేడం మేడం నమస్తే. ఇక్కడి నుంచి ఇక్కడే ఉండారన్నారా కేసర్ గారు? ఎట్లా మేడం, చాలా సంవత్సరాల తర్వాత వచ్చారు. ఇక్కడే ఉంటారండి, రెస్ట్ తీసుకుంటారు. బాగుంది, ఆరోగ్యం, హ్యాపీగా ఉన్నారు, స్టేబుల్ గా ఉన్నారు, రెస్ట్ తీసుకుంటారు. థాంక్యూ. ఇంకేం చెప్తారు మేడం, ఇక్కడి నుంచి ఆర్గనైజేషన్ చేయబోతా ఉన్నారా పూర్తిగా? మీరు కూడా ఇక్కడ రెగ్యులర్ వస్తారు, రెస్ట్ తీసుకొని రికవర్ అవుతారు. థాంక్యూ. ఓకే, థాంక్యూ. ది ఎమ్మెల్సీ కవిత గారు చెప్తా ఉన్నారు ఇక్కడే ఉంటారు. కేసర్ గారు అయితే ఇక్కడి నుంచి పూర్తిగా పార్టీ కార్యక్రమాలు చూడ ఉన్నారని చెప్తా ఉన్నారు. ఎమ్మెల్సీ కవిత వచ్చినటువంటి పరిస్థితి ఒకసారి చూద్దాం. ఇంటి దగ్గర ఎట్లా ఉంది పరిస్థితి? అదే నివాసం, గతంలో ఉద్యమ సమయంలో పూర్తిగా టైం ఇక్కడే స్పెండ్ చేసేవారు ముఖ్యమంత్రి కేసీఆర్. అప్పుడు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి ఉద్యమాన్ని మొత్తం పూర్తిగా నడిపారు. దాదాపు ఆపరేషన్స్ అన్ని ఇక్కడ నుంచి నడిచినటువంటి పరిస్థితి. బిలు రవిచంద్ర గారు ఉన్నారు, రవిచంద్ర గారితో మాట్లాడదాం. అన్న నమస్తే, ఎట్లా ఉంది మాట్లాడారు? కుదుట పడుతుంది. 6 వీక్స్ అటు ఇప్పుడే డాక్టర్ గారిని అడిగాను. మినిమం 6 వీక్స్ పడుతుంది బయట తిరగాలంటే. లోపల వీల్ చైర్ ప్లస్ స్టాండింగ్ దాంతో తిరుగుతారు. ఓకే, అంటే కొంచెం స్టేబుల్గా వీల్ చైర్ పట్టుకొని నిలబడగలుగుతున్నారు. అది ప్రాక్టికల్గా హాస్పిటల్లో చూపించారు లైవ్లో, మీకు ఇప్పుడు కూడా దిగిపోవడం చూశారు కదా. స్టాండింగ్ చైర్తో కొద్ది స్టెప్స్ వేయగలరు అంతే. ఇంకా 6 వీక్స్ తర్వాత సార్ పూర్తి సామర్థ్యంతో బయట తిరగలరు. ఇంట్లో మాత్రం వచ్చే వాళ్ళని కలవడానికి కానీ వీల్ చైర్ స్టాండింగ్ చైర్తో కలిసి పార్టీకి దిశానిర్దేశం చేస్తారు. ఖచ్చితంగా కూడా మళ్ళా పూర్వవైభవం తీసుకొస్తారు. ఈ ఇంటి నుంచే స్టార్ట్ చేసిన ఉద్యమం మళ్ళీ ఈ ఇంటి నుంచే మరొక ఉద్యమం లాగా ఉవ్వెత్తున లేస్తుంది. 5 సంవత్సరాల్లో చూస్తూ ఉంటారు. కేసీఆర్ గారు ఖచ్చితంగా కూడా పార్టీని పునర్వైభవం తీసుకొస్తారు. అంటే ఇక్కడ నుంచే ఆపరేషన్స్ ఉంటాయా? నెక్స్ట్ పార్టీ అధ్యక్షుడు అయినా కాబట్టి ఇక్కడ నుంచే మూమెంట్ ఉంటుందా? మళ్ళీ ఆ నిర్ణయంతో వస్తేనే కదా ఇక్కడికి వచ్చేసింది. మళ్ళీ పార్టీ ఇంటి నుంచే చేయాలనే ఉద్దేశంతోనే వచ్చారు. కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలని అందరం కలిసి ప్రే చేస్తున్నాం. రైట్, ఇది రవిచంద్ర గారు, రాజ్యసభ సభ్యులు చెప్తా ఉన్నారు. మొత్తానికి పాత నివాసం నందినగర్లో ఉన్నటువంటి నివాసానికి చేరుకున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. చూస్తూ ఉన్నాం విజువల్స్. ఇది నివాసం. మళ్ళీ గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడే ఉన్నారు. ఇక్కడ నుంచి ఆపరేషన్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కొన్ని రోజులు ఇక్కడే ఉన్నారు. చెక్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ ప్రగతి భవన్ నిర్మాణం చేపట్టుకున్న తర్వాత అటువైపు మూవ్ అయ్యారు. ప్రగతి భవన్ నిర్మాణం చేయడం తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడికి తిరిగి వచ్చినట్టు పరిస్థితి. కొంచెం రీమోడలైజ్ చేశారు, కొంచెం రీకన్స్ట్రక్షన్ చేసినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చూడవచ్చు ఇదే నివాసం. ఇక్కడికి చేరుకున్నారు. దాదాపు ఇక్కడ నుంచే పూర్తిగా ఆయన ఆపరేషన్కి సంబంధించిన ఇక్కడ నుంచే చేయనున్నారు. కేసీఆర్ ఇక్కడనే అందుబాటులో ఉండన్నారు పూర్తి స్థాయిలో. సో మొత్తానికైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం చేరుకు చూస్తూ ఉన్నాం కానీ విజువల్స్. గతంలో తెలంగాణ ఉద్యమంలో పూర్తి ఇక్కడ నుంచి వచ్చినటువంటి పరిస్థితి. ఈ పైన ఉన్నారు, పైన ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్లో కేసీఆర్ గారు ఉంటున్నారు. వచ్చినటువంటి విజిటర్స్ని కూడా కలవడానికి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కొద్దిమంది నాయకులు వచ్చారు తెలంగాణ ఉద్యమ సమయంలో పనిచేసినటువంటి వాళ్ళు. నగేష్ ఉన్నారు, కంటోన్మెంట్కి సంబంధించినటువంటి నాయకులు. నగేష్ గారు ఎట్లా ఉందన్న, ఆరోగ్యం ఎట్లా ఉంది, ఏం మాట్లాడుతున్నారో ఏమని చెప్పారు? ప్రజల యొక్క, మా పేద ప్రజల యొక్క దేవుడు, హాస్పిటల్ నుండి భగవంతుని ఆశీర్వాదంతో తిరిగి రావటం జరిగింది. చాలా ప్రజలందరూ కూడా సంతోషంగా ఈరోజు ఎంతో ఆనందంగా వెళ్ళబెచ్చుతున్నారు. మళ్ళా టైగర్ రిటర్న్ వచ్చేసిండు. ప్రజల్లో పట్ల ప్రజలు కోరుకున్న విధంగా ప్రజల మధ్యలో ఉండి ప్రజల యొక్క ఎనలేని సేవలు చేస్తందుకు కూడా మళ్ళీ సిద్ధంగా ఉన్నారు. మేమందరం కూడా కోరుకున్నట్లుగా మరి ప్రజలందరూ కూడా ప్రతిరోజు కూడా నిత్యము ఉదయాన్నే లేచేసి దేవాలయాలలో కానీ తమకు నచ్చిన అమ్మవార్లను అందరినీ కూడా పూజించడం వలన ఈరోజు మా నాయకుడు, మన అందరి నాయకుడు, మా కేసీఆర్ అన్న తిరిగి రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. తొందరగా కోలుకున్నందుకు మాకు ఇంకా సంతోషంగా ఉంది. అతి తొందరలోపలనే ప్రజల్లోపట్ వస్తాడు, తిరిగి కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని అందరూ చూస్తారు. అదే, పార్టీ పెరిగింది, ఆయన హోదా కూడా పెరిగింది. మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిండు. ఈ ప్లేస్ సరిపోతుందా? చాలా మంది వస్తారు కదా బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ప్లేసు ఇదే, ఇక్కడ నుండే ప్రస్థానం స్టార్ట్ అయింది. అప్పుడు లేనిది ఇప్పుడు లేని సేమ్ అదే స్టైల్లో ఉన్నాడు. ఏదో పదవులు వచ్చినాయని ఇంకేదో వచ్చినాయని ఎప్పుడు మార్పు చెందలేడు.
అదే కేసీఆర్ అన్న అదే కేసీఆర్ అప్పుడు అదే కేసీఆర్ అన్న ఇప్పుడు అదే కేసీఆర్ అన్న కేసీఆర్ అన్నకు ఈ భవనాలు ఇవనాలు ప్లేస్లు ఏమీ లేవు కానీ ప్రజల యొక్క మనసు ప్రజల యొక్క మెప్పు ఏ ఫ్లోర్ లో ఉంటారు ఏ ఫ్లోర్ లో ఉంటారు ఇక్కడనే ఫస్ట్ ఫ్లోర్ లో ఎవరు ఉంటారు సార్ తో పాటు ఎవరు ఉంటారు అంటే కుటుంబం మొత్తం ఉంటదండి రైట్ అన్న ఈ పరిస్థితి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ सो आयन तो कुट सभ्युन तो कुट सभ्यु इकड़े उठा वो पार्टी की संबंधी नायक कल वालों तो आये इकडे टाइम स्पेस्टर सो गत उद्यम सभ्य इकडे उबी मल्ल इं प्रस्था मल्ल स्टार्ट सो इक फस्ट फ्लोर मूड आर ना एम वार रेस्टी वैद्यु रेस्ट तरवा पूर्ति स्थाई में ऐक्ट अवतर इप्ड वाकर तो नड़चे प्रयत्न चस्टर वैद्यु सूचना मेरे को ट्रीटमेंट उ इपू इंका डाक्टर के संबंध पर्यवेक्षण में उठर अब सो ओवराल पात इंट की नंदी नगर में उ केसीआर पात निवासा की केसीआर चेरक त्वर में कुट सभ्युंत इकड़की शिफ्ट का वीडियो जर्नलिस्ट गणेश तो मधु मलकेडकर नंदी नगर केसीआर निवास नीचे मरी वीडियो को सब्सक्राइब लेटेस्ट अपडेट्स को व्हाट्सएप चैनल फॉलो एंड लिंक डिस्क्रिप्शन में।